చిన్నారి ఆదిత్య కోసం విశాఖలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాలాలో కొట్టుకుపోయిన 6 ఏళ్ల పాప ఆదిత్య కోసం విశాఖ యంత్రాంగం అంతా కలుస్తోంది. నిన్న సాయంత్రం ట్యూషన్ నుంచి వస్తూ ఆదిత్య కాలువలో కొట్టుకుపోయింది. స్థానికులు పాపను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నా లాభం లేకపోయింది. కృష్ణా కాలేజ్ బిహెచ్పి కాలనీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీతమ్మదారుకు చెందిన 6 ఏళ్ల ఆదిత్య తాతయ్య ఇంట్లో ఉంటూ 1వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు బెంగళూరులో ఉంటారు. రోజులాగే మాదిరిగానే కృష్ణా కాలేజీ సమీపంలో ట్యూషన్ సెంటర్కు వెళ్ళింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా భారీ వర్షం కురుస్తున్నంత ఒక్కసారిగా డ్రైనేజ్ నీళ్లు పొంగాయి. అందులో పడి చిన్నారు గల్లంతయింది. విశాఖపట్నంలోని అస్తిల్మెట్ట, బీచ్ రోడ్డు, జిల్లా పరిషత్ పరిసరాల్లోని డ్రైనేజీలు, మ్యాన్ హోల్లోని జీఎంసీ అధికారులు వెతుకుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా బెంగళూరు నుంచి విశాఖ చేరుకుని చిన్నారి కోసం అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు. స్థానికులు కూడా స్వచ్ఛందంగా అతిథి కోసం గాలిస్తున్నారు. పాప కాలువలో కొట్టుకుపోయి ఇప్పటికే దాదాపు 20 గంటలు గడవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాపం పసిపాప 6 ఏళ్ల చిన్నది. అమ్మ నాన్న వేరే ఊళ్ళో ఉంటే తాతయ్య ఇంట్లో ఉండి చదువుకుంటోంది. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేలోపే భారీ వర్షం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ కారెక్కేలోపే ఈ పాపను వర్షపు నీరు వెంటాడింది. డ్రైనేజీ పొంగి పొరలడంతో పాప ఒక్కసారిగా కొట్టుకుపోయింది. చుట్టూ ఉన్నవాళ్ళు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు, అయినా చేతికి అందలేదు. చిన్నారి ఆదిత్య కోసం విశాఖలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాలాలో కొట్టుకుపోయిన 6 ఏళ్ల పాప ఆదిత్య కోసం విశాఖ యంత్రాంగం అంతా గాలిస్తోంది. నిన్న సాయంత్రం ట్యూషన్ నుంచి వస్తూ ఆదిత్య కాలువలో కొట్టుకుపోయింది. స్థానికులు పాపను కాపాడేందుకు ప్రయత్నించారు, లాభం లేకపోయింది. కృష్ణా కాలేజ్ బీహెచ్బి కాలనీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీతమ్మదారుకు చెందిన 6 ఏళ్ల ఆదిత్య తాతయ్య ఇంట్లో ఉంటూ 1వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు బెంగళూరులో ఉంటారు. రోజులాగే మాదిరిగానే కృష్ణా కాలేజీ సమీపంలో ట్యూషన్ సెంటర్కు వెళ్ళింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా భారీ వర్షం కురుస్తుండటంతో ఒక్కసారిగా డ్రైనేజీ నీళ్లు పొంగాయి. అందులో పడి చిన్నారి గల్లంతయింది. విశాఖపట్నంలోని అస్తిల్మెట్ట, బీచ్ రోడ్, జిల్లా పరిషత్ పరిసరాల్లోని డ్రైనేజీలు, మ్యాన్ హోల్లోని ఏజీఎంసీ అధికారులు వెతుకుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా బెంగళూరు నుంచి విశాఖ చేరుకుని చిన్నారి కోసం అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు. స్థానికులు కూడా స్వచ్ఛందంగా అతిథి కోసం గాలిస్తున్నారు. పాప కాలువలో కొట్టుకుపోయి ఇప్పటికే దాదాపు 20 గంటలు గడవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాపం పసిపాప 6 ఏళ్ల చిన్నది. అమ్మ నాన్న వేరే ఊళ్ళో ఉంటే తాతయ్య ఇంట్లో ఉండి చదువుకుంటోంది. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేలోపే భారీ వర్షం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ కారెక్కేలోపే ఆ పాపను వర్షపు నీరు వెంటాడింది. డ్రైనేజీ పొంగి పొరలడంతో పాప ఒక్కసారిగా కొట్టుకుపోయింది. చుట్టూ ఉన్నవాళ్ళు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు, అయినా చేతికి అందలేదు.
చిన్నారి యాచుకి 21 గంటలు గడిచినా దొరకలేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఓవర్ టు యు. కళ్యాణ్, మురుగుచోటలో నిన్న దాదాపు అతిథి విషయం తర్వాత నుంచి సాయం చేయడం కానీ గాలించి ప్రయత్నాలు పెద్దలు జరుగుతున్నాయి. స్వయంగా నగర పోలీస్ కమిషనర్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరుండి ఈ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దాదాపు 200 కిలోమీటర్ల సిటీలో డ్రైనేజ్ మొత్తం వెతికారు. అయినప్పటికీ పాప ఆక్సిజన్ ఇప్పటికీ లభ్యం కాలేదు. మరోవైపు సముద్రంలోకి నిన్న ఫోర్స్ గా భారీ వర్షం వచ్చింది కాబట్టి ఫోర్స్ గా వరద నీరు వచ్చింది. వరదలో బాలిక కొట్టుకుపోయి ఉంటుందన్న సమాచారం సముద్రంలో తేలిండే అవకాశం ఉంది. కనుక ఏరియల్ సర్వే కూడా చేస్తున్నారు. ఎక్కడైనా గజేతగాళ్ళు మొత్తం తీరం అంతా వెంబడి గాలిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ వరకు అయితే బాలికి సంబంధించిన సమాచారం లేదు. మరోవైపు ఉదయం 10 గంటల సమయంలో తల్లిదండ్రులు బెంగళూరు నుంచి సిటీ చేస్తున్నారు. విజయం కలిగిన తర్వాత వాళ్ళకైతే తీరని శ్లోకంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ తండ్రి బలంగా నమ్ముతున్నాడు. తన బిడ్డ ఎక్కడో గాయాల పాలు ఎక్కడ ఉంటుంది సురక్షితంగా వస్తుందన్న నమ్మకాన్ని తండ్రి వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూడకూడదు. పూర్తిగా ఆవేదన గురిస్తున్న సంఘటన మనకి సగలు కనిపిస్తుంది. అయితే డ్రైనేజ్ సిస్టమ్ లకు సంబంధించి చాలా చిన్న యామరపాటు డ్రైవర్ కావచ్చు లేదా కార్ లోనే ఉన్న పాటగారు కావచ్చు ఎవరైనా కూడా చిన్న యామరపాటు వల్ల ఈ సంఘటన జరిగినట్టుగా మనకి ప్రత్యక్ష సాక్షులను బట్టి అర్థం అవుతుంది. థ్యాంక్ యూ రవిచంద్ర.